మైత్రి మూవీస్ తెలుగులో రిలీజ్ చేసిన కోనసీమ తక్స్ మూవీ ఎలా ఉందో ప్రేక్షకులను తెలుసుకుందాం. ఎలా ఉందండి సినిమా? పర్వాలేదండి. క్రైమ్ స్టోరీనా లేకపోతే ఏంటండి? క్రైమ్ సినిమా కానీ లవ్లో డిఫరెంట్గానే బాగానే ఉంది. సినిమా అయితే ఫస్ట్ చూసి ఏదో అనుకున్నాను కానీ, బట్ సినిమా మాత్రం చాలా బాగుంది. సూపర్ అండ్ అవసరం కూడా. జైలు సబ్జెక్ట్ అన్న మొత్తం అంతా సబ్జెక్ట్ మొత్తం అంతా అంటే యాక్చువల్గా జైల్లో తప్పించుకోవడం అలాగ ఆ టైప్ కాన్సెప్ట్లో పెట్టారన్న. ఇప్పుడు అందరికీ విలన్స్ కట్టినట్టుగా పెట్టారు సినిమా అంతా. కామెడీ బాగుంది, సాంగ్స్ ఇక లాస్ట్ ఒకటే సాంగ్ లవ్ స్టోరీ ఉంది. సినిమా అంతా లవ్ స్టోరీ, లవ్ కోసమే కదా జైలుకి వెళ్ళిపోతాడు. మా సినిమా అండి, జైల్లో పెట్టే వాళ్ళు జైలు నుంచి తప్పించుకోవడమే సినిమా అంతా. ఓకే, ఎలా ఉంది, వెరైటీగా ఉందనిపించింది? అంటే రొటీన్గానే ఉంది, పెద్ద వెరైటీ అనిపించలేదు. ఇది వరకు వచ్చే సబ్జెక్టులు ఎందుకంటే నల్లా నరేష్దేవి నాంది లాంటి సినిమాలు వచ్చాయి కదా, అలాగే ఉంది. యాక్షన్ సీక్వెన్సెస్ ఎట్లా అనిపించినాయండి? యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి, సంగీతం బాగుంది. లవ్ స్టోరీ రెండు కలిపి మిక్సింగ్. క్రైమ్ అండ్ లవ్. సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? సాంగ్ లాస్ట్ సాంగ్ ఉంది చూడకుండా వచ్చేసి. బాబీ సింహ యాక్షన్ ఎలా అనిపించింది? బాగుంది, అదే మెయిన్ మెయిన్ అతనే బాగుంది. సినిమా బాగానే ఉంది. సాంగ్స్ ఏం లేవండి, ఒకటే సాంగ్ సైడ్ సాంగ్ ఏదో సినిమా బిట్ ఇట్. యాక్షన్స్ బాగానే ఉందండి. ఎలా ఉంది మూవీ? బాగానే ఉంది. ఏంటి కాన్సెప్ట్? సార్ అది జైల్లో తప్పించుకోవడం. అంత రెగ్యులర్ క్రైమ్ స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. బాగానే ఉంది. డైరెక్షన్ పర్లేదు, బాగానే అనిపించింది. అంతే బాగానే ఉంది, ఓ మాదిరిగా చూడొచ్చు. బాగుంది, బాగుంది, లవ్ స్టోరీ బాగుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.